ముఖ్య గమనిక: ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఏ సంఘటనలు ఉద్దేశపూర్వకంగా చిత్రీకరించినవి కావు. కేవలం కల్పితాలు మాత్రమే. సృష్టిలో అత్యంత విలువైనది మానవ జన్మ. మనిషి మెదడు ఎంతో వేగంగా పనిచేస్తుంది. మనిషి తన ఆలోచనలతో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు, సృష్టిస్తూనే ఉన్నాడు. అటువంటి మనిషి కొన్ని సందర్భాలలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి నిర్ణయాలలో ముఖ్యమైంది ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం. దీనికి కారణాలు అనేకం. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రేమ. యుక్త వయసొచ్చేసరికి శరీరంలో వచ్చే మార్పులకు, ఆలోచనలకు, ఎదుటివారి ఆకర్షణకు లోనై అది ప్రేమనుకొని విద్యార్థిగా తన బాధ్యత మరచి జీవితాన్ని నాశనం చేసుకోవడం, తాను ప్రేమించిన వ్యక్తి తనను ప్రేమించడం లేదని, తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదని, అప్పటి వరకు ప్రేమించాలంటూ వెంటపడిన వ్యక్తి మృగంగా మారి నరికి చంపడం. మరికొందరు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని, తమను ఒకరినొకరికి దూరం చేస్తున్నారని, అలా దూరమై ఒకరిని విడిచి ఒకరు బతకలేమని, అందుచేత కలిసి చావాలనుకోవడం. వీళ్లు తీసుకునే నిర్ణయం వల్ల తల్లిదండ్రులు గర్భశోకంతో జీవితాంతం బాధపడ్డం. ఇంత పెద్ద శిక్ష అనుభవించడానికి వారు చేసిన నేరం కని పెంచి వారిపై ఎన్నో ఆశలు పెంచుకోవడమా? ఈ వయసులో ఎటువంటి ఆకర్షణకు లోను కాకుండా మీకంటూ ఒక జీవితాశయం ఏర్పరుచుకుని అది నెరవేర్చుకోవడం కోసం కష్టపడాలి. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం రాలేదని, ఉద్యోగం లేకపోతే బతకలేమనే భయంతో మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. Thank you.
మనిషి తన తెలివిని ఉపయోగించి కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అందుకు ఉదాహరణలు అనేకం. జీవితమన్నాక కష్టసుఖాలు సహజం. రెండింటినీ సమానంగా స్వీకరించాలే తప్ప కష్టం వచ్చినప్పుడు చావాలనుకోవడం తెలివి తక్కువతనం, చేతకానితనం. మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలి. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు. ఆలోచించండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇంతవరకు ఆత్మబలి షార్ట్ ఫిల్మ్ చూశారు కదండి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, ప్రేమ విఫలమైందనో, ఉద్యోగం రాలేదనో ఆత్మహత్య జోలికి వెళ్ళొద్దు. పరీక్షలు మళ్ళీ వస్తాయి, ప్రేమ మళ్ళీ పుడుతుంది. ఉద్యోగం రాకపోతే ఏ రంగంలోనే రాణించవచ్చు. కానీ నీలాంటి కొడుకును కూతురును నిన్ను కన్న తల్లిదండ్రులకు ఆ దేవుడైనా తెచ్చేవగలడా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను ప్రేమించలేదని బాధపడుతూ కూర్చోకు. నీ ప్రేమను పొందే అర్హత ఆ అమ్మాయికి లేదని తెలుసుకో. నువ్వు చావడమో ఆ అమ్మాయిని చంపడమో చేసి కన్నవారికి కడుపుకోత మిగల్చుకు. జీవితానికి ప్రేమ అవసరమే కానీ ప్రేమే జీవితం కాదు. ప్రేమ పేరుతో లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకు. ఉద్యోగం రాలేదని ఇబ్బంది పడకు. ఇబ్బందిని సమస్యగా చూసి భయపడకుండా సాయశక్తిలో ప్రయత్నిస్తే పరిష్కారం తప్పగా దొరుకుతుంది. జీవితం ఒక అవకాశం, లాభాన్ని పొందు. జీవితం ఒక అందం, ఆస్వాదించు. జీవితం ఒక అమూల్యమైనది, నాశనం చేసుకోకు. జీవితం జీవితం కోసమే, దానికోసం పోరాడు. ఎడ్యుకేషన్లో అయినా ఆ తర్వాత ఎడ్యుకేషన్ అంతా గర్ల్స్ కాలేజ్లోనే అయిపోయింది. అయితే కష్టపడి ఇప్పుడు అర్థమవుతుంది తనను ఎంత బాధ పెట్టానో. కనీసానికి ఒక్కరోజు కూడా తనకి సారీ కూడా చెప్పలేదు. ఈరోజైనా సారీ చెప్పాలి.